అయితే ఇది ప్లాంట్స్ కాబట్టి వాళ్ళు నీళ్లు నిలబడితే కొంచెం పంపింగ్ చేస్తారు. పాయింట్స్ కూడా మీరు ఇచ్చున్నారు అంటే అక్కడికి ఊర్లోకి వెంకటేశ్వర సార్ నేను చేస్తున్నా మళ్ళీ జన్మ అవుతాను ఇక్కడ మండల కమిటీ మెంబర్ మండల ఎల్లిగండ్ల మండల ఇప్పుడు వెంకటరెడ్డి ఏం చేస్తుంటారు మండల జన్మ అవుతాను ఇది కాకి ఏం చేస్తుంటారు మామూలు అగ్రికల్చర్ చెప్పండి ఇక్కడ నుంచి ఒక లోడ్ మామూలు ఒక లోడ్ పంపితే సరుకు నాణ్యత లేదని ఈ మండలం నుంచి రిజెక్ట్ చేశారంట సార్. ఎక్కడ సెంటర్లో అక్కడ మన కొనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రం అప్పుడే ఇష్యూ కానీ తను చేస్తుంటే మాట్లాడిస్తే అప్పుడు కంటిన్యూ అయిపోయేది మన మినిస్టర్ గారితో వాళ్ళు అదే అంటున్నారు ఇన్ని రోజులు ఉంచాం కదా అవును అప్పుడు అమ్మకుండా అప్పుడు పెట్టుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓపెన్ చేయమంటే మధ్యవర్తుల దగ్గర ఉన్న సరుకు అంతా మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి మోసం చేస్తారన్నది ప్రభుత్వ ఆలోచన. చాలా రోజులు పెట్టాము చాలా వేల టన్నులు కొన్నాం కదా మరి ఆ రోజున అప్పుడు అంతా ఏం చేసిన అప్పుడు మూడు వందలు ఎంత మంది టాయిలెట్లు ఉన్నాం టాయిలెట్ లేని అప్పుడు నా సిల్టప్ అయిందా సార్ ఇంత హైట్లో ఉంది చేసిన వాటిల్లో ఆల్రెడీ వాటర్ నిలబడిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఫిట్టింగ్ కూడా ఎంత వస్తుంది మీ కూలీ రోజుకి? ఏదైనా నాయరెక్కలేనా ఎందుకంటే
ఎన్ని చేయకుండా కింద మీరు ఎన్ని వాటర్ వచ్చింది మేడం ఇక్కడ కానీ మెత్తబడింది మట్టి రమేష్ ఎన్షూర్ 197 అబ్బా ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ పాయలలేదు ఇది మనకి ఆ లెక్కన చూస్తే ఇది మనకి కొటాలపల్లికి వెళ్తుంది కొటాలపల్లి నుంచి నాగిరెడ్డిపల్లి వెళ్తుంది మనం అక్కడ చెక్ డ్యామ్ సెకండ్ ప్లాన్ చేసాం నాగిరెడ్డిపల్లి సర్ప్లస్ నాగిరెడ్డిపల్లి డౌన్ స్ట్రీమ్ లో రెండు ప్లాన్ చేసాం
చంద్రశేఖరపురంలో గ్రౌండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ హనుమంతుల పాడు చూస్తే 14 వర్క్స్ ఇచ్ కంప్లీటెడ్ 3 ప్రోగ్రెస్, అంటే 8 వర్క్స్ మనకి గ్రౌండ్ అయ్యి ప్రోగ్రెస్లో ఉన్నాయి, కంప్లీట్ గానే ప్రోగ్రెస్ అయ్యాయి. అదేంటి మరి అనంతపూర్ ప్రకాశం రెండు కూడా డ్రాట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, అక్కడ పూర్తిగా మరి ఎదుగుతుంది కలెక్టర్స్ రెస్పాండ్ అంటే. ఇవాళ కూడా మీ ఏఎన్సీ వెంకటేశ్వర్లు గారు మా వెంకటేశ్వర్లైనా రెస్పాండ్ అయ్యాడు ఇవాళ ఫస్ట్ బటన్ ఆయన నవ్వుతారు. సో మీరు బ్రోకరేజ్ చేసి కూడా అప్లోడ్ చేయకపోతే నేను అది చెప్పక్కర్లేదు. ఇవాళ ఒక 100 క్యూబిక్ మీటర్లు తీసారంటే అది ఎక్కాలి నెట్లో. ఎక్కకపోతే నెక్స్ట్ మండే ఆయన తీసుకునే టెలికాన్ఫరెన్స్లో నేను పనిచేసి సార్ శనివారం ఆదివారం చేసుకుంటా, చేసుకో ఇబ్బంది లేదు. నాకు మండే మార్నింగ్కి ప్రీవియస్ మండేకి కాంక్రీట్గా ప్రోగ్రెస్ అంటారు. మీరు ఇష్టం అది ఫ్రైడే పెట్టుకోండి సాటర్డే పెట్టుకోండి, మీరు ఫ్రైడే పెట్టుకుంటే అదే ఫాలో అవ్వాలి. బట్ అప్డేషన్ హ్యాస్ టు బి రెగ్యులర్. అమ్మ నేను శాంక్షన్స్ ఇచ్చినా మీరు యూ హ్యావ్ టు ఎన్షూర్ వర్క్సార్ అప్లోడ్. ఒకసారి వర్క్ అప్లోడ్ అయినాక ప్రోగ్రెస్ అప్లోడ్ కావాలి. నేను మీకు నెట్లో ఇప్పటికీ ఉన్న గ్యాప్స్ చెప్తున్నా, క్యాస్కేడ్స్లో చాలా పూర్గా ఉన్నాం. వర్క్ ఎంట్రెస్ట్మెంట్ అని కొత్త లింక్ ఇచ్చాడు, దాంట్లో పూర్గా ఉన్నాం, దాంట్లో పూర్గా ఉన్నాం. మూడో విషయం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో పూర్తి ఇచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళు తప్ప వెనకబడ్డ జిల్లాలన్నీ కూడా కడప కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, చిత్తూరు. చిత్తూరు అయితే ఓయప్ప మనకన్నా 2000 వర్క్స్ ఎక్కువ ఉన్నారు మనకన్నా. అందరూ 2500 పైచిల వర్కులు ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది ఓన్లీ 106 ప్రకాశం. అది కూడా మొన్న మన శుక్రవారం పెట్టిన టెలికాన్ఫరెన్స్ తర్వాత ఇంటర్వ్యూ సార్. అప్లోడ్ చేయకపోతే అవ్వడం లేదు. కడప మేడంకే నేను చూపించాను మధ్య, కడప 456 వర్క్స్ కంప్లీటెడ్ 17 ఇందమ్మా 456 వర్క్స్. మనం నిన్న పొద్దున్న దాకా కూడా 12-13 కంప్లీటెడ్ నిన్న మధ్యాహ్నానికి నేను అప్డేషన్ అయినా 106 వచ్చి ఎక్కడ 456, ఎక్కడ 106. మీరు మాట్లాడండి అమ్మా, 300+ ఉన్నారు కంపారిజన్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ఏజెన్సీనే అంటారు వర్క్లు మనం ఇచ్చాం. తర్వాత టెలికాన్ఫరెన్స్లో ఆయన ఏమన్నారు, గ్రౌండింగ్ బాగాలేదు. ఇప్పుడు ఏమంటారు, ప్రోగ్రెస్ బాగాలేదు. ఇప్పుడు దరిదాపుగా అందరు శాంక్షన్స్ అయిపోయినాయి. ఇంక ఎందుకంటే చివరి దశకు వచ్చేసాం, కానీ జూలై 20 డేటే ఇవాళ సీఎం కూడా పట్టుకున్నాడు. మీరు ఎంత పని చేశారో నాకు ఒంగోలులో తెలియాలంటే నెట్ వల్లే తెలుసు. ప్రకాశం జిల్లాలో మనం ఎంత పని చేశామో తెలియాలంటే ఓన్లీ వెబ్సైట్ ద్వారానే బిఎన్సీ అయినా సీఎం అయినా చూడాలి. సో మీరు ఇంత పని చేసి అప్లోడ్ చేయలేదు అనుకోండి, యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్. క్వశ్చన్ ఏమైనా అరైజ్ అవుతుంది, అసలే డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్, ఇంకా నత్తనాడకం పనులు జరుగుతుంది. అర్జెంట్గా నాయుడు, యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ వర్క్స్ ఆర్